నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేకి ఉపాధ్యాయులు, కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి విద్యార్థులకి విద్యా కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు చిన్న వయసు నుండే మంచి నడవడిక నేర్చుకోవాలన్నారు. నాయకులు తమ గ్రామ పరిధిలో ఉండే పిల్లలను ఖచ్చితంగా పాఠశాలకు వెళ్లే విధంగా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు తువ్వూరు కళ్యాణ్ రెడ్డి, ఇందుకూరుపేట మండల టీడీపీ అధ్యక్షులు వీరేంద్రనాయుడు, నెల్లూరు పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి చెంచుకిషోర్ బాబు, మైనారిటీ నేత ఎస్కే ఇంతియాజ్, మునగాల రంగారావు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. స్టార్టింగ్ కోవూరు నియోజకవర్గం, ఇందుకూరుపేట మండలం కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ గ్రామస్తులు, నాయకులు, ముఖ్యంగా నా సోదరుడు కళ్యాణ్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి, మీకు అందరికీ తెలిసిన విషయమే, ఏ కార్యక్రమం అయినా అది వేరే విధంగా అరేంజ్ చేస్తాడు, చిత్తశుద్ధితో చేస్తాడు. అదేవిధంగా చిన్నారులకి కానీ ఎవరికి కానీ పనికొచ్చే రకంగా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మండల ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ మీకు చెప్పిన విషయాలు కూడా మీకు అందరికీ బాగా అర్థమై ఉంటాయి. మరోసారి నేను చెప్తున్నాను, డిఓ గారు చెప్పినట్టు ఇప్పుడు ఎన్నో మనకి ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో నారా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో విద్యా విధానంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. ప్రతి బిడ్డకి అది ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు, ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా ఎన్నో పథకాలు, ఎన్నో లబ్ధిదారు మీకు అవన్నీ లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లలకి అవి చేజార్చుకోకుండా ఉండాలంటే తల్లిదండ్రులు తప్పకుండా కొంచెం ఓపిక తీసుకొని సార్ వాళ్ళు అడిగినట్టు మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ వీలైనంతగా వాళ్ళకి ప్రొడ్యూస్ చేయండి. ఎందుకంటే మీరందరూ ఆల్మోస్ట్ ఈ రోజుల్లో సార్ చెప్పినట్టే హాస్పిటల్లో తప్పితే బర్త్స్ ఎక్కువ ఎక్కడ జరగవు. కాబట్టి ఏ హాస్పిటల్లో మీరు గుర్తు చేసుకొని దయచేసి బర్త్ సర్టిఫికేట్లు తెచ్చిచ్చి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు కల్పిస్తారని, వాళ్ళకి రాబోయే రోజుల్లో వచ్చే పథకాలకి మీరే అవరోధం కాకూడదని చెప్పి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా స్థానిక నాయకులు వాళ్ళకందరికీ చెప్తున్నాను నేను, నాయకులు మేము అని అనుకుంటే సరిపోదు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇవన్నీ అంటే ఇవన్నీ గవర్నమెంట్ సంబంధించి, ఈ స్కూల్ కానీ ఇలాంటి ఎక్కడెక్కడ ఉన్నాయో సచివాలయాలు, గవర్నమెంట్ స్కూల్స్ ఇలాంటివన్నీ మీరు కనీసం ఒకసారి విజిట్ చేయండి, అక్కడ ఏం జరుగుతుందో చూడండి, ప్రతి కాలనీస్కి వెళ్ళండి, వాళ్ళకి ఏం అవసరమో చూడండి. మనము ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ అప్పుడు బోధం లేని అనుకోబాకండి. అక్కడ ఎంతోమంది, ఇప్పుడు లాస్ట్ మంత్ నేను పెన్షన్ ఇచ్చినప్పుడు చాలామంది మేబీ మీరు చెప్పచ్చు ముందు ప్రభుత్వంలో తీసేశారు అని చెప్పి, అది వేరే, అది వదిలేయండి. బట్ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి స్థానిక నాయకులు అందరూ ఎవరెవరికి ఏ విషయంలో లబ్ధిదారులో, వాళ్ళకి లబ్ధి పొందగలరో, మీరంతా చదువుకొని ఉంటారు కాబట్టి కొంచెం తెలుసుంటుంది కాబట్టి, తెలియని వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళు పెన్షన్ రానివాళ్ళు అయితే వాళ్ళ పేర్లు ఎన్రోల్ చేయించండి. పిల్లలకి ఈ మాదిరి స్కూల్లో వాళ్ళకి ఎవరికైతే స్కూల్స్కి వచ్చినప్పుడు వాళ్ళు పలానా వాళ్ళకి ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ లేవంటారో వాళ్ళ పేరెంట్స్కి కొంచెం హెల్ప్ చేయండి. ఇవన్నీ ఒక ఊర్లో ఉన్న లోకల్ నాయకులు అనుకుంటే అవి పెద్ద పనులు కాదు, చాలా చిన్న పనులు. మనల్ని గెలిపించిన ప్రతి మనిషికి మనకేంటి అనుకోకుండా వాళ్ళకేంటో చూడమని చెప్పి నేను అలాగే చూస్తున్నాను, మీరు కూడా అదే ఫాలో అవ్వాలని నా కోరిక. ఒక్క కోరు నియోజకవర్గంలో అదేవిధంగా పిల్లలు, ఇక్కడ ఉపాధ్యాయులు కూడా మీరంతా గవర్నమెంట్ స్కూల్స్ లో పనిచేస్తున్నారు, ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా గవర్నమెంట్ స్కూల్స్, నేను నిన్న కోవూరు టౌన్ లో చూశాను 950 మంది పిల్లలు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ స్కూల్లో కూడా ఇంతమంది పిల్లలు ఉన్నారు. వీళ్ళందరి భవిష్యత్తు, వీళ్ళే మన భవిష్యత్తు రాబోయే రోజుల్లో, వీళ్ళందరి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఉపాధ్యాయులు గవర్నమెంట్ స్కూల్స్ అని అనుకోకుండా మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి బిడ్డకి వాళ్ళకి మారల్ వాల్యూస్తో
కలిపి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు రేపు బయటకు వెళ్ళాము అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకోవాలి. బికాస్ ప్రతి బిడ్డకి ఫౌండేషన్ స్కూల్ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఎంతో నేర్పుతో వాళ్ళకి ముందు మారల్ వాల్యూస్ నేర్పించండి, చదువు స్ట్రీట్ స్మార్ట్నెస్ నేర్పించండి. ఒక్క చదువు ఒక్కటే కాకుండా వాళ్ళకి ఏదైతే అవసరమో, బికాస్ వీళ్ళంతా కొంతమంది పేరెంట్స్ చదువుకొని ఉండొచ్చు గవర్నమెంట్ స్కూల్కి పంపించిన పేరెంట్స్, అదర్వైజ్ కొంతమంది చదువు లేని వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులదే అని నేను అనుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా మీ అందరు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని, ఎందుకంటే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు తన తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు. మీకు అందరికీ కూడా స్కూల్స్లో ఎక్కడెక్కడ టీచర్స్ కొరత ఉందో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో భర్తీ చేయబోతున్నారు. దీన్ని గమనించి తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరూ ప్రతి బిడ్డని స్కూల్కి పంపించండి. గవర్నమెంట్ స్కూల్ అంటే ఈరోజు తీసేసేయాల్సిన అవసరం లేదు. మీరే చూస్తున్నారు అన్ని స్కూల్స్తో పాటు సమానంగా ఉంది. ఉపాధ్యాయులు కూడా బాగా చెప్తున్నారు, పర్సంటేజ్ ఆఫ్ పాసెస్ చాలా బాగున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా తప్పకుండా గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతి బిడ్డని ఇంట్లో పెట్టుకోకుండా పంపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా స్థానిక నాయకులకి ఈ బాధ్యత కూడా చెప్తున్నాను. కాలనీస్లో ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా బిడ్డల్ని స్కూల్కి పంపించలేదు అని చెప్పి మీరు అలా పోయి తిరిగితే మీకు కనిపిస్తుంది. వాళ్ళకి నచ్చ చెప్పి తీసుకొని వచ్చి చేర్పించాలని చెప్పి నేను కోరుకుంటాను. ఎందుకంటే మండల ఆఫీసర్లు గవర్నమెంట్ ఆఫీసర్లు ఒక్కరి బాధ్యతే కాదని, నాయకుల బాధ్యత కూడా దానికి చాలా అవసరం. సో తల్లిదండ్రులకి నచ్చ చెప్పగలిగే విధానం మీకు ఆఫీసర్ల కన్నా ఇంకా బాగా తెలుసుంటుందని చెప్పి అందరూ కలిస్తే ఈ పడికి పోతాం అనే కార్యక్రమం చాలా దిగ్విజయంగా మనం పూర్తి చేయొచ్చు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. మన శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి అమృత హస్తాలతో సువర్ణ హస్తాలతో విద్యార్థులకి కిట్స్ పంపిణీ కార్యక్రమం, స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమము ఏర్పాటు చేసినందుకు ఈ గ్రామస్తులకి, మా పాఠశాల యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం, ఈరోజు జిల్లాలో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో అట్లాగే ఎయిడెడ్ పాఠశాలలో కలిపి 172,167 మంది పిల్లలకి ఈరోజు ఈ స్టూడెంట్ కిట్స్ అనేది, ఇందాక ఎంఈఓ గారు చెప్పారు 8 రకాల ఐటమ్స్తో మనము స్టూడెంట్ కిట్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ 90% స్కూల్కి చేరడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ విద్యార్థులకి కూడా అందించడం జరిగింది మేడం. ఎక్సెప్ట్ బ్యాగ్స్ మధ్యకు 60-70% మనకి కేంద్రం నుంచి వచ్చినాయి. సో ఇంకొక 30% నెల్లూరు జిల్లాకి రావాలి. సో అవి కూడా ట్రాన్స్పోర్ట్లో ఉన్నాయి. విత్ఇన్ 1-2 డేస్లో 100% ఈ 172,000 పిల్లలందరికీ కూడా మరి ఈ స్టూడెంట్ కిట్స్ అనేది అందజేస్తున్నాం మేడం. ఎస్పెషల్లీ మనకి జూన్ 13వ తారీఖున స్కూల్స్ రీఓపెన్ చేసిన రోజు నుంచే మనము అందరికీ కూడా టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, నోట్బుక్స్ ఏవైతే ఇమ్మీడియట్ డైన్ తీయడుందో అవన్నీ కూడా ఓపెనింగ్ రోజునే స్కూల్ పిల్లలకు అందజేయడం జరిగింది. అలాగే ఈ మండలానికి సంబంధించి 4,234 మంది విద్యార్థులకి అన్ని రకాలుగా ఏవైతే ఇవ్వాలో ఈ బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, వర్క్ బుక్స్ కానీ, షూ కానీ, సాక్స్ కానీ, బెల్ట్ కానీ, బ్యాగ్స్ కానీ, పిక్టోరియల్ డిక్షనరీ కానీ, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కానీ అందజేయడం జరిగింది మేడం. సో ఆ విధంగా వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ నందు డాక్టర్ కుంకాల లావణ్య న్యూరాలజిస్ట్, డాక్టర్ హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో జూలై 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు మెదడు ఆరోగ్యం గురించి ఉచిత అవగాహన మరియు కౌన్సిలింగ్, మరియు ఉచిత న్యూరాలజీ కన్సల్టేషన్, ఉచిత సైకలాజికల్ కౌన్సిలింగ్, ఉచిత డైట్ సలహాలు మరియు ఫిజియోథెరపీ వంటి సేవలు పూర్తిగా ఉచితం. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఉపయోగించుకోగలరు. ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి ఫోన్ 7569117383. NL Hospitals,
పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటి లేఅవుట్ నెల్లూరు.